నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అమ్మా, సాధారణంగా మీరు మాకు జబ్బు రాకముందే నివారణ చర్య అనేది చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు. అవును. మరి అలా ఈ రోజు కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుందామండి. అమ్మా, అసలు కొలెస్ట్రాల్ లో గుడ్ బ్యాడ్ అండ్ డిఫరెంట్ గా ఉంటాయి కదండి. అవును. అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, అది మన శరీరంలో ఎంత శాతం వరకు ఉండొచ్చు అంటారు? హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎల్డిఎల్ అనేదాన్ని బ్యాడ్ ఎందుకంటారంటే ఇది రక్తనాళాల గోడల్లో పేరుకుపోతూ ఉంటుంది, కాబట్టి ఆ భాగాల్లో కాస్త మూత పడటం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఇది హాని కలిగించే విధంగా పేరుకుంటున్నది కాబట్టి దీన్ని బ్యాడ్ అన్నారు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ అని ఎందుకంటారంటే ఇది పేరుకోదు, పేరుకున్న ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని నువ్వు పేరుకుంటే నేను ఊరుకుంటానా రా బయటికి వెళ్దామని ఊడ్చుకొచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఇది క్లీన్ చేస్తుంది కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, పేరుకుంటుంది కాబట్టి ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు అన్నమాట. ఓకే. ముఖ్యంగా ఈ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకి 100 లోపు ఉంటే మంచిది. 100 దాటి అంత ఎక్కువ ఉన్నప్పుడు ఇది పేరుకునే మోతాదు ఇంక ఎక్కువై మనకి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయని దాన్ని బట్టి అంచనా వేస్తుంటారు అన్నమాట. ఈ హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ 40-50 కంటే ఎక్కువ ఉంటే మంచిది అన్నమాట. ఈ రెండు కొలతలు అలా ఉండాలమ్మా. అయితే డాక్టర్ గారు, మన శరీరంలో ఈ ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి అసలు కారణాలు ఏంటంటారు? మనం తీసుకునే ఆహార అలవాట్లే ప్రధాన కారణం అమ్మా. మామూలుగా మన శరీరానికి అసలు కొలెస్ట్రాల్ అనేది అవసరం లేదు. మనకు కావలసిన కొలెస్ట్రాల్ని మన లివర్ తయారు చేసుకుని అది 300 mg సప్లై చేస్తూ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు జంతు సంబంధిత ఆహారాలన్నీ, ముఖ్యంగా గుడ్లు, మాంసాహారాలు, నెయ్యి ఇలాంటివన్నిట్లో మాంసాలన్నింటిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. చేత ఈ రూపంలో కాస్త ఇట్లాంటి ఎక్కువ తిన్నప్పుడు ఇలా కొలెస్ట్రాల్ వెళ్ళి రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ ఇట్లా పెరగటం అనేది ఒక మార్గము. రెండవది, డైరెక్ట్గా మనం హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ వాడుతుంటాం, సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అని అంటుంటారు. డాల్డా కానీ చాలా ఆయిల్స్లో నుండి డాల్డా కలిపేస్తూ ఉంటారు. అందుకని ఈ డాల్డాలు కలిపిన కల్తీ ఆయిల్సే 300 పైన సమాజంలో వాడేదండి. ఇవి ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేయడానికి కారణమవుతూ ఉంటాయి. ఇది రెండవ కారణం. కానీ ఈ రెండిటికంటే కూడా ఇంకా డేంజర్ అయింది అందరూ చేసే తప్పు, అవసరానికి మించి తింటాం. ఆ తినేవి కూడా పిండి పదార్థాలు ఎక్కువ తింటాం. తెల్లటి అన్నం, తెల్లటి ఇడ్లీ, ఉప్పుడు రవ్వతో చేసుకున్న అట్లాంటివి, బొంబాయి రవ్వతో ఉప్మాలు, తెల్లటి బియ్యపిండి దోశలు, మైదాతో చేసిన ప్రొడక్ట్స్, ఈ వైట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ త్వరగా రక్తం లోపలికి వెళ్ళిపోయి ఎక్కువ గ్లూకోజ్ని విడుదల చేస్తాయి. అంటే రక్తంలో చక్కెర స్థాయిని ఎక్కువగా పెంచేస్తాయి. మన శరీరం ఏం చేస్తుంది, ఈ ఎక్కువైన చక్కెర పదార్థాలన్నింటినీ రక్తంలో ఉంచితే ఇబ్బంది కాబట్టి దీన్ని ఇబ్బంది లేని రూపంలో మార్చాలని ముందు కొలెస్ట్రాల్ గట్లా మార్చి తర్వాత నుంచి కొవ్వుగా మారుస్తుంటాయి అన్నమాట. కన్వర్షన్లోనే ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉత్పత్తి అవడానికి ఇది ప్రధానమైన కారణం అన్నమాట. అందుకని మీరు అన్నిటికంటే ఆయిల్స్ కంటే కూడా నాన్ వెజిటేరియన్ కంటే ఫస్ట్ శ్రద్ధ పెట్టాల్సింది వైట్ ప్రొడక్ట్స్, వైట్ పాయిజన్స్. గుర్తుందా, గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఈ ప్రొడక్ట్స్ అని మీరెవ్వరూ మరవకుండా కాస్త జాగ్రత్త పడాలని విజ్ఞప్తి. మరి డాక్టర్ గారు, ఈ ఎల్డిఎల్ పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలండి? చాలామంది మందులు వాడుతూ ఉంటారు. మందులు లాంటి ఆహారం నేచర్ ఇచ్చింది, అదే ముఖ్యంగా ఎక్కువ పీచు పదార్థాలు ఉండాలి, తక్కువ పిండి పదార్థాలు ఉండాలి. ఇలాంటి ఆహారాలన్నీ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని సింపుల్గా 10-20 నెల రోజుల్లో తగ్గించేస్తాయండి. అలాంటి ఆహారాలు ఏమిటి అంటే కూరగాయలు, ఆకుకూరలు. అంచేత ప్రతిరోజు మీరు కూరగాయలు ఎక్కువగా వండుకుని అంతంత కూర తీసుకోండి అంటే నన్ను కామెంట్ చేస్తారు, ఈ సత్యనారాయణ పని పాట్లేదు ఇంతంత తిను అంటాడు, డబ్బులన్నీ కూరగాయలు ఆకుకూరలు కొనుక్కోవడానికి అయిపోయేటట్టు ఉన్నాయని చెప్పినట్టు తింటే అని నన్ను తిట్టొచ్చు. బ్రతుకుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు అండి. మనం అర్ధంతరంగా చచ్చేటట్టు చేసే గుండె జబ్బులు రావటానికి కూర తక్కువ తింటాం కారణము, అన్నం ఎక్కువ తింటాం కారణము. ఇది గుర్తుపెట్టుకోండి. కాస్త కూరలు ఎక్కువ తింటే ఈ కూరల్లో ఉండే జీర్ణం కాని పీచు పదార్థాలు, జీర్ణమయ్యే పీచు పదార్థాలు రెండూ ఉంటాయండి. ముఖ్యంగా ఈ జీర్ణం అయ్యే పీచు పదార్థాలు ఇవి పొట్టలోకి వెళ్ళిన తర్వాత నీళ్ళని పీల్చుకుని ఉబ్బుతాయి. ఇవి ప్రేగుల్లో ఏం చేస్తాయంటే
ఈ చక్కెర పదార్థాలని ఒక్కసారి రక్తం లోపలికి వెళ్ళనివ్వకుండా స్లోగా పంపుతాయి. స్లోగా వెళ్ళినప్పుడు చక్కెర ఎక్కువ అవుతుంది కాబట్టి కొలెస్ట్రాల్గా మార్చదు బాడీ. అందుకని న్యాచురల్ కంట్రోలింగ్ సిస్టమ్ ప్రేగుల్లోనే వచ్చేస్తుంది. పైగా మీరు ఏదైనా కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తిన్నారనుకోండి, ఏదో పెరుగో నెయ్యో ఏదన్నా, ఆ కొలెస్ట్రాల్ కూడా ప్రేగుల్లోంచి పీల్చుకోకుండా ఈ పీచులు పట్టుకుంటాయి అన్నమాట. ఇది రక్షణ కలిగించడానికి బలే మెకానిజం. అంచేత రోజు కూరలు ఎక్కువ తినండి, ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కూరలు వెళ్ళటం కోసం మీరు పొలకా తినండి అంట నేను. దీంతోపాటు రెండోది పండ్లు ఎక్కువగా తినాలి. రోజులో 30% అన్న మీరు ఫ్రూట్స్ తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి పళ్ళల్లో ఉండే పీచులు భలే ఉపయోగపడతాయి. పళ్ళన్నీ తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి, పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఫలాహారం ముఖ్యమైన ఆహారంగా ఇది రెండు. అట్లాగే పొట్టు తీయని విత్తనాలు లాంటి వాటిని స్ప్రౌట్ చేసుకుంటే హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ని ఇవి పెంచుతాయి. ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి ఏం చేస్తుంది, ఎల్డిఎల్ అనే బ్యాడ్ని తగ్గేటట్టు చేసేస్తుంది. మందులు లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ సింపుల్గా తగ్గుతుంది. లేని వారు ఇలాంటి ఆహారాలు ముందు నుంచి తింటే అసలు జీవితంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ రానే రాదు. విన్నారు కదా, ప్రకృతి పరంగా మనం తినే ఆహారంలో ఈ నియమాలను పాటిస్తే జీవితకాలం కొలెస్ట్రాల్కి దూరంగా ఉండొచ్చు, ఒకవేళ ఉన్నా కూడా త్వరగా తగ్గించుకోవచ్చు.